హలో ఫ్రెండ్స్, ఒకసారి ఈ యొక్క బోర్డుని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్న ఎడల నేను దీన్ని వివరించడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. ఈరోజు వచ్చేసి మనం గమనించాలి రాష్ట్రము, గవర్నర్, సీఎం. ఆల్రెడీ గతంలో గవర్నర్ మీద నేను వీడియో చేయడం జరిగింది, మీరు ఆదరించి 20 రోజులకు గాను 140,000 వ్యూస్ వచ్చినాయి. ఓకేనా? అయితే ఈరోజు ఈ యొక్క గవర్నర్ని మాత్రం పక్కన పెట్టి సీఎం చేస్తే బాగుంటుంది, అయితే ఇది చేస్తే రివిజన్గా ఉంటుంది. ఈ రెండింటిని ఒకేసారి గుర్తుపెట్టుకుంటే ఒకే దెబ్బకి అనేక పిట్టలు పడతాయన్న కోణంలో ఓకే ఇది ఇక్కడ వర్తింపజేస్తున్నా. గమనించాలి, ఇక్కడ రాష్ట్రము, సీఎం, గవర్నర్, సీఎం అన్ని రాష్ట్రాలకి గవర్నర్లను మళ్ళీ సీఎంను అటాచ్ చేసి ఎలా చదువుకోవాలో ఇప్పుడు మీకు నేను నేర్పించబోతున్నా. ఓకే, మీరు రెడీ కదా? ఓకే, రెడీ, రైట్. మీరు గమనించాలి, మణిపూర్ మణిపూర్ ఓకే, మణిపూర్. ఇక్కడ మణిపూర్ అంటే మనకు తెలిసిన పదం వచ్చేసి మనులు, మణితో నగ్మా. మనకు తెలిసిన పదం నగ్మా ఏం చేస్తుంది అంటే ఒట్ట బిరే తీసుకుంటుంది అంట, బిరేన్ సింగ్. నగ్మా తెలుసు, ఇక్కడ నజ్మా హెప్తుల్లా. ఓకే, మణి అంటే మనులు కావచ్చు, డబ్బు కావచ్చు, మణితో నగ్మా కేవలం బీరే తీసుకుంటుందంట. ఓకేనా? నెక్స్ట్ మిజోరాం, మనకు తెలిసిన పదం మీ జ్వరం. మీకు జ్వరం ఎందుకు వస్తుందంటే మీరు కుమ్మాలు తింటున్నారు, కుమ్మానం రాజశేఖరన్. ఏ విధంగా చేస్తున్నారు? జోరుగా తింటున్నారు. ఎలాగ? అది కూడా జోరుగా. నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, మిజోరం రాష్ట్రానికి సీఎంగా జోరంతంగానే వ్యక్తి సీఎం కావడం జరిగింది. గమనించాలి, ఇక్కడ మీకు జ్వరం ఎందుకు వస్తుంది? కుమ్మాలు తింటున్నారు, అది ఏ విధంగా? జోరుగా తింటున్నారని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మేఘాలయ అంటే మనకు తెలిసిన పదం మేఘాలు. తాత గత రాయ్, తాత గతంలో మేఘాలయకి వెళ్ళి ఏం తెచ్చాడు? రాయి తెచ్చాడు. ఏ రాయి అది? కొండరాయి. ఏ రాయి అది? కొండరాయి, కొండ్రాడ్. తాత గత రాయి అనగా తాత గతంలో మేఘాలయకి రాయి తెచ్చాడు. అది ఏ రాయి అంటే కొండరాయి, కొండ్రాడ్ సంగ్మాని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ తీసుకుంటే అరుణ వచ్చేసి గవర్నర్కి బీడీలు ఇచ్చిందంట, సిగరెట్ కాదండి, ఇక్కడ బీడీలు ఇచ్చిందంట. బీడీలు ఇచ్చి ప్రేమలో పడేసిందంట. ప్రేమలో పడేయడం అనగా పెమాఖండని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. గమనించాలి, అరుణ బీడీలు ఇచ్చి ప్రేమలో పడేసింది. నెక్స్ట్ సిక్కిం, సిక్కిపోయిన, సన్నగా ఉన్న గంగా వచ్చేసి ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు పాదయాత్రలు చేస్తూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను సిక్కిపోయినా అని గంగా వచ్చేసి, గంగా అనొచ్చు, గంగా ప్రసాద్ అని గుర్తుపెట్టుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి కనుక ఇక్కడ వచ్చేసి పవన్ కళ్యాణ్కి ఏమిచ్చింది? వినతి పత్రం ఇచ్చిందంట, వినతి పత్రం. ఓకేనా? నాకు సహాయం చేయండి, ఎందుకంటే నా పేరు గంగా, నేను సిక్కిపోయి ఉన్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి త్రిపుర. గమనించాలి, త్రిపుర తిప్పుకుంటున్నాడంట కెప్టెన్, సోగ్గా తిప్పుకుంటున్నాడంట. ఎక్కడ తిప్పుకుంటున్నాడు? పబ్బులో తిప్పుకుంటున్నాడు. బి ప్లబ్, ఆ పబ్ ఎవరిది? కుమార్దేబ్. పూర్తిగా చదివితే బి ప్లబ్ కుమార్దేబ్ అని. సీఎం కెప్టెన్ సింగ్ సోలంకి గవర్నర్, తిప్పుకుంటున్నారు కెప్టెన్ సోగ్గా. ఎక్కడ? పబ్బులో. ఆ పబ్ ఎవరిది? కుమార్దే అని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. మీరు గమనించండి, ఒకే ఒక్కసారి మీకు వివరిస్తా, రెండవసారి రివిజన్ చేసేటప్పుడు నాతో పాటు రివిజన్ మీరు కూడా చేసినట్లయితే ఈ యొక్క 18-19 నిమిషాల్లో ఈ యొక్క రాష్ట్రానికి గవర్నర్ను ప్లస్ గవర్నర్ను సీఎంను కూడా మీరు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంకా గమనిస్తే అస్సాం అనగా అస్సలు జగదీశ్ ముఖం చూడలేమండి, అస్సలు జగదీష్ ముఖం చూడలేము. కాబట్టి మనం గోడ కట్టుకుంటే ఆయన ముఖం చూడకుండా ఉంటుంది. ఏ గోడ? సోనోవాల్, సోన్తో. సోనా అనగా ఇంగ్లీలో, హిందీలో సోనా అనగా హిందీలో ఏంది ఇది? సోనాలో బంగారు, బంగారుతో వాల్, గోడ కట్టుకోవాలి. సోనావాల్ పూర్తి పేరు సర్బానంద సోనావాల్. ఓకేనా? అస్సలు జగదీష్ ముఖం చూడలేము ఏమండి, అందుకని సోన్తో వాల్ కట్టుకోవాలి, సోనావాల్. గమనించాలి, నాగాల్యాండ్ అనగా నాగా సినిమా ఎవరిది? జూనియర్ ఎన్టీఆర్ది. ఈ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎవరు చూశారంటే ఓకే బాలకృష్ణ గారు చూశారు. బాలకృష్ణ వచ్చేసి పద్మనాభ బాలకృష్ణ ఆచార్య. గమనించాలి, ఇక్కడ బాలకృష్ణ వాళ్ళు చిన్నాను కదా, చూసి ఆ సినిమాకు రివ్యూ రాశాడు. రివ్యూ మామూలుగా ఈ సినిమా ఇలా ఉంది, ఒక హీరో పాత్ర ఇలా ఉంది, సన్నివేశాలు ఇలా ఉన్నాయి, కథ సుఖాంతంగా ఉంది అని రివ్యూలు రాస్తూ ఉంటారు.
ఓకేనా. నాగా సినిమా వాళ్ళ బాబాయ్య రాశాడంట, నాగా సినిమాకి రివ్యూ రాశాడంట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి ఎస్ఎల్ నరసింహన్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా గోవా తీసుకుంటే గోవాలో మనుషులు చాలా మృదువుగా ఉంటారు కాబట్టి అక్కడికి నేను వెళ్తాను అని మనోహర్ పారిపోయాడంట. గోవాలో మనుషులు చాలా మృదువుగా ఉంటారు అని గోవాలో మనుషులు చాలా మృదువుగా ఉంటారు మృదులా సిన్హా అక్కడికి వెళ్తానని మనోహర్ పారిపోయాడంట, మనోహర్ పారికర్. అదేవిధంగా మహారాష్ట్ర గమనించాలి, సిహెచ్ విద్యాసాగర్ రావు, దేవేంద్ర ఫడ్నవీస్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మహామహా విద్యావంతులు మహామహా విద్యాసాగరులకు దేవేంద్రుడే పడిపోయాడంటండి. గమనించాలి ఇక్కడ, మహామహా విద్యావంతులకు లేక మహావిద్యాసాగర్కి దేవేంద్రుడే పడిపోయాడంట అని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. దేవేంద్రుడు దేవేంద్ర ఫడ్నవీస్. నెక్స్ట్ తమిళనాడు అనగా తమిళములో పురోహితులు మంత్రాలు ఎవరికి ఏ స్వామికి చదువుతున్నారంటే పళనిస్వామికి చదువుతున్నారు. తమిళములో పురోహితులు పళనిస్వామికి మంత్రాలు చదువుతున్నారు, అలా గుర్తుపెట్టుకోవచ్చు. పళనిస్వామికి పురోహితులు ఏ భాషలో చదువుతున్నారు మంత్రాలు? తమిళ భాషలో చదువుతున్నారని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. మీరు గమనించాలి ఇక్కడ కేరళ, కేరళకి ఇటీవల కాలంలో వరదలు రావడం జరిగింది. అక్కడ వచ్చేసి సదాశివ ఇద్దరు వచ్చి అక్కడ ఏం చేశారండి, గతంలో కూడా చెప్పాను, వాళ్ళు చాలా సహాయపడ్డారు. అదేవిధంగా విజయన్, గమనించాలి తమిళ స్టార్ తమిళ హీరో వచ్చేసి విజయన్ అనే సూపర్ 14 కోట్లు ఇచ్చాడని ఇటీవల ప్రసార మాధ్యమాల్లో ఏం జరిగిందండి, హల్చల్ జరిగింది. గమనించాలి విజయ్ కూడా ఆ కేరళకి సహాయం చేయడం జరిగింది. ఇంకా గమనిస్తే కర్ణాటక అనగా మనకు తెలిసిన పదం కర్ణుడు. కర్ణుడు కర్ణాటక రాజధాని బెంగళూరుకు వచ్చాడండి. బెంగళూరుకు వచ్చి అక్కడ వాళ్ళకి ఏం చెప్తున్నాడు, మీరందరూ బాయి, గమనించాలి బాయి బాయిగా ఉండాలి. గమనించాలి కర్ణుడు బెంగళూరుకు వచ్చి మీరందరూ బాయి బాయిగా ఉండాలి, కుమారులారా మీరందరూ ఎలా ఉండాలి, బాయి బాయిగా ఉండాలని చెప్తున్నాడు. గమనించాలి కర్ణుడు అనగా కర్ణాటక, ఒక బాయికి వాజుబాయి, ఇంకో రెండో బాయికి రూడాబాయి, వాళ్ళ ఇక్కడ కుమారులారనగా కుమారస్వామి. ఓకేనా, వింటున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ, ఈఎస్ఎల్ నరసింహన్ కేసీఆర్ ఆల్రెడీ మీకు గుర్తుంటుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్ తీసుకున్నప్పుడు మధ్యలో ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది, ఆనందీ బెన్ పటేల్ అని ఎవరు చెప్తున్నారు, కమలా చెప్తుంది లేక కమలనాథ్. ఇటీవల కాలంలో ఆయనగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, ఈయన కొత్తగా సీఎంగా అయ్యాడు. మధ్యప్రదేశ్ ఆనందీ బెన్ పటేల్, మధ్యలో ఉంటే ఆనందంగా ఉంటుంది ఎవరు చెప్పారు, కమలనాథ్ చెప్పాడు లేక కమలా చెప్పిందని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ అనగా హిమములో దేవతలు వ్రతాలు చేస్తారు, హిమములో దేవతలు వ్రతాలు చేస్తారు ఏమని, జై శ్రీరామ్ అంటారు కదా, జైరామ్. హిమములో దేవవ్రత్తు ఆచార దేవవ్రత్తు దేవతలు వ్రతాలు చేస్తారు ఏమని, జైరామ్ అనే జైరామ్ ఠాకూర్ అని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది ఇక్కడ. ఇంకా గమనించినట్లయితే ఇక్కడ రాజస్థాన్గా రాజా లేక రాజులు నిత్య కళ్యాణం చేసుకుంటారు. కళ్యాణ్ సింగ్ అని. ఇంకా ఇక్కడ ఆల్రెడీ ఎన్నికలు జరిగాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇంకా వచ్చేసి సీఎంను ఇంకా ఎవరు ఎంపిక చేయలేదు. నెక్స్ట్ రాజులు కళ్యాణం చేసుకుంటారని జమ్మూ కాశ్మీర్, ఎందుకంటే ఇది ముస్లిం రాష్ట్రం అండి. ఈ యొక్క ముస్లిం రాష్ట్రానికి ఈ ముస్లింలు ఎక్కువగా జనసంఖ్య పరంగా తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నారు ఎక్కువగా, శాతాపరంగా తీసుకున్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ముస్లింలు ఎక్కువగా ఉంటారు కాబట్టి సత్యంగా చెప్పాలంటే ఒక ముస్లిమే అక్కడ గవర్నర్గా ఉండాలి. గమనించాలి ఇక్కడ మాలిక్, సత్యంగా చెప్పాలంటే సత్యపాల్ మాలిక్. ఇక్కడ ఇటీవల కాలంలో ఏమొచ్చిందంటే రాష్ట్రపతి పాలన వచ్చింది కాబట్టి అక్కడ కూడా సీఎం అనేవారు లేరు. నెక్స్ట్ గమనించాలి ఇక్కడ జార్ఖండ్ అనగా ఇటీవల కాలంలో మనం జారింది అని మనం గుర్తుపెట్టుకున్నాము. ఏం జారింది, ద్రౌపది చీర జారింది. ఆ కాలంలో అయితే దుర్యోధనుడు వాళ్ళు వచ్చేసి చీర లాగారు. ఈ కాలంలో విలన్ ఎవరంటే మన సినిమాలో విలన్ రఘువరన్, మామూలుగా అయితే రఘువర్ దాస్ సీఎం జార్ఖండ్కి. అంటే రఘువరన్ ద్రౌపది చీర లాగాడు, అప్పుడు ఏం జరిగింది, జారింది అనగా జార్ఖండ్ అని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఒడిశాలో ఈ యొక్క గణేశుని ఉత్సవాలు చాలా నవీనంగా జరుగుతున్నాయంటండి. ఒడిశాలో గణేశుని ఉత్సవాలు చాలా నవీనంగా చాలా కొత్తగా జరుగుతున్నాయని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా తీసుకున్నప్పుడు బీహార్ యొక్క గవర్నర్ చాలా లాల్గా ఉన్నాడు. లాల్ అనగా హిందీలో ఎర్రగా ఉన్నాడు. బీహార్ యొక్క గవర్నర్ లాల్గా ఉన్నాడు. ఇంకా చాలా నీతి గలవాడని గుర్తుపెట్టుకోవచ్చు నితీష్ కుమార్. బీహార్ అనగా గవర్నర్ లాల్గా ఉన్నాడు. నెక్స్ట్ ఆయన నీతి గలవాడు నితీష్ కుమార్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ అనగా అయోధ్య అనగా రాముడు గుర్తొస్తాడు, రామ్ నాయక్. రాముడి దగ్గరికి ఎవరు వెళ్తారు, ఇంకా యోగులు వెళ్తారండి. యోగి
యోగిలు, ఎందుకంటే వాళ్ళు వ్రతాలు యజ్ఞాలు చేస్తారు కాబట్టి రాముని దగ్గరికి యోగిలు వెళ్తారు. యోగి ఆదిత్యనాథ్ అని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఉత్తరాఖండ్, మనకు ఇక్కడ తెలిసిన పదం ఉత్తకండలు. ఉత్తకండలు ఎవరుకున్నాయంటే బేబీ రాణికి ఉన్నాయి. ఈ బేబీ రాణికి ఉన్నాయి కాబట్టి ఉత్తకండలు ఉన్నాయి కాబట్టి ఎందుకు ఎట్లా వస్తాయి, జుమ్కి వెళ్తే వస్తాయి కదా. కాబట్టి ఇక్కడ జుమ్ వాళ్ళు ఏమంటే, మీకు బేబీ రాణి గారు మీకు ఉత్తకండలు ఉన్నాయి, మీరు త్రీ టైమ్స్ ఇంకా రావద్దు, రోజుకు మూడు పట్ల చేస్తున్నారు, మీరు ఇంకా త్రీ టైమ్స్ రావద్దు. త్రివేంద్ర సింగ్ రావత్, ఆ రావత్నే మనం రావద్దు అని పిలుస్తున్నాం. బేబీ రాణి గారు ఉత్తకండలు ఉన్నాయి మీకు, ఇంకా రావద్దు, త్రీ టైమ్స్ రావద్దు, మూడు పూట రావద్దు అంటున్నారు. అదే గమనిస్తే పశ్చిమ బెంగాల్, బెంగాల్ అనగా బెంగ పెట్టుకునేది దేని మీద అంటే కేసరి మీద. వన్ ఆఫ్ ద స్వీట్ రవ్వతో చేస్తారండి ఇక్కడ, ఓకేనా. కేసరి మీద బెంగ పెట్టుకునేది ఎవరు, మన మమత అనగా మమతా బెనర్జీ. కేసరి మీద అంటే కేసరినాథ్ త్రిపాఠని గుర్తుపెట్టుకునే ఆస్కారం ఉంది. అదే గమనించండి ఇక్కడ పంజాబ్ అంటేనే సిక్కులు. దేశంలో సిక్కుల సంఖ్య ఎక్కువగా ఉన్న, జనసంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం పంజాబ్. శాతాపరంగా సిక్కులు ఎక్కువ ఉన్న రాష్ట్రం వచ్చి పంజాబ్. కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి మరియు గవర్నర్ ఇద్దరు కూడా ఎవరున్నారు, సిక్కులే ఉన్నారు. ఎవరు, ఆ గవర్నర్ కూడా విపి సింగ్ కూడా పెద్ద నోరు ఉన్న బద్నోరు. మామూలుగా విపి సింగ్ బద్నోరు కాబట్టి విపి సింగ్ పెద్ద నోరున్నవాడు. ఆయన అమరుడు అవుతాడు ఎప్పటికైనా కూడా. విపి సింగ్ పెద్దను ఉన్నవాడు ఆయన అమరుడు అవుతాడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకునే ఆస్కారం ఉంది. అదేవిధంగా చూసుకుంటే హర్యానా, ఇక్కడ హరి సత్యదేవు నారాయణ ఆర్య. ఈ సత్యదేవు నారాయణ వచ్చేసి ఆర్యా సినిమాకి వెళ్ళారంటండి. ఆర్యా సినిమాకి వెళ్ళి ఆ సినిమా ఎలా ఉంది అని అడిగితే, అబ్బా మనోహరంగా ఉంది మరియు కత్తర్నగ్గా ఉంది, బా సూపర్ కత్తర్నగ్గా ఉందని చెప్పారంట. ఎవరెవరండి, ఆర్య సినిమాకి ఎవరెవరు, హరి వెళ్ళాడు, సత్యదేవు నారాయణ, హరి ప్లస్ నారాయణ ఇద్దరు వెళ్ళి ఆర్య సినిమాకి వెళ్ళారు. ఎలా ఉంది, మనోహరంగా ఉంది మరియు గమనించాలి కత్తర్నగ్గా ఉంది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ మనోహర్ అనేది ఇంకోసారి ఆడొచ్చింది మనకు గోవా దగ్గర గమనించండి. గోవాలో మనుషులు మృదువుగా ఉంటారా అని చెప్పగానే అక్కడికి వెళ్ళి నేను జీవిస్తానని మనోహరు అక్కడికి పారిపోయినట్ట, మనోహర్ పారిక్కర్. ఇక్కడ వచ్చేసి మనోహరంగా ఉంది, కత్తర్నగ్గా ఉంది, ఏ సినిమా, ఆర్య సినిమా, ఓకేనా. ఎవరెవరు వెళ్ళారు, హరి ప్లస్ నారాయణ వెళ్ళారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఛత్తీస్గఢ్ అండి. ఇక్కడ మధ్యలో ఉంటే ఆనందంగా ఉంటే ఛత్తీస్గఢ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ చెత్తలో ఉన్నా కూడా ఆనందంగా ఉంటుందంట. మీరు గమనించాలి ఈ రెండింటికి ఎలా వస్తాడు, ఇక్కడ కూడా రెండింటికి ఉన్నారు కదా, ఇక్కడ మన ఈఎస్ఎల్ నరసింహన్ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఓకేనా ముఖ్యంగా దేనికి ఉంటాడు, ఇక్కడ ఇన్ఛార్జ్ ఛత్తీస్గఢ్ ఆనందీబెన్ పటేల్ అనే ఆమె ఇక్కడ ఇన్ఛార్జిగా గవర్నర్గా ఉండడం జరిగింది. చెత్తలో ఉన్నా కూడా ఆనందంగా ఉంటుందంట. ఇక్కడ వచ్చేసి గమనించాలి ఇక్కడ ఎన్నికలు జరిగినాయి, ఓకే ఫలితాలు కూడా వచ్చాయి కానీ ఇంకా సీఎంను ఎంపిక చేయలేదు. నెక్స్ట్ గుజరాత్కు 4 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నారు ప్రజెంటు. ఆయన ఒక తెలిసిన వ్యక్తిని పెడితే బాగుంటుందనే నెపంతో ఎవరైతే బాగుంటుందని కోహ్లీ అంటే విరాట్ కోహ్లీ కాదు, ఏ కోహ్లీ, ఓం ప్రకాష్ కోహ్లీ, ఈ కోహ్లీ గారిని పెడితే పంపిస్తూ వెళ్ళు అక్కడికి బాగా పరిపాలించని ఆయన చెప్పాడు, విజయీ భవ అని చెప్పాడంట. విజయ్ భాయ్ ఆర్ రూపాని అని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ, ఇవి వచ్చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ యొక్క ఢిల్లీకి వచ్చేసి అనిల్ బైజాల్ అనేది గతంలో వచ్చింది అని ఇక్కడ వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ సీఎం అలాంటి గుర్తుంటాడు. పుదుచ్చేరి కిరణ్ బేడి వి నారాయణ స్వామి, ఓకేనా. మీరు గమనించాలి వీటన్నిటిని కూడా నేను ఒకే ఒక్కసారి చెప్పిన. ఇప్పుడు నేను ఎప్పుడైతే రివిజన్కి వెళ్ళిపోతానో ఆ రివిజన్ చేసేటప్పుడు నేను ఇక్కడ చూడంగానే మనీ అనగానే మీకు మైండ్లోకి ఏం రావాలి, ఓకేనా, మనీ తీసుకొని నగ్మ కేవలం బీరే తీసుకుంటుంది. నేను అక్కడ చెప్తుంటే మీరు ఇక్కడ ఏం చేయాలి దాన్ని పునశ్చరణ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, పునశ్చరణ చేసుకోండి ఒకసారి, ఓకేనా. ఏం ఇబ్బంది లేదు, ఈవిడని ఒక్కసారి చూడండి, కొద్దిగా కష్టమైతే రెండవసారి చూడండి. వీటన్నిటినీ కూడా మామూలుగా చదివితే గుర్తుండవు, ఉంటాయి కానీ అన్నిటికీ గుర్తు పెట్టుకోవడానికి కొద్దిగా ఇంత ఉందా అనిపిస్తుంది.
ఈ యొక్క వీడియోలో 20 నిమిషాల లోగే మీకు ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాలకి గవర్నర్లు అన్ని రాష్ట్రాలకి సీఎంలు కూడా మీరు నేర్చుకోబోతున్నారు. గమనించండి, ఇక్కడ ఇక్కడ గమనించొద్దు, ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని మాత్రం చూడండి, దీన్ని చూడొద్దు, రాకపోతే ఇక్కడ చూడండి. మీకు వస్తున్నట్టయితే దీన్ని చూస్తూ చెప్పండి, మనీతో గమనించాలి, మనులేసు మనీతో మనీ ఉంటే నగ్మ బీరే తీసుకుంటుంది. ఓకేనా? మీకు జ్వరం వచ్చింది ఎందుకు? కుంభాలు కుంభాలు తింటాండు. ఎలా తింటాండు? బలి జోరుగా తింటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మేఘాల్లోకి తాత గతంలోకి వెళ్ళి తాత గతంలో రాయి తెచ్చాడు. ఏ రాయి? అది కొండరాయి అంట. కొండరాయి, కొండరాయి, ఏ రాయి? కొండరాయి, కొండ్రాడ్ సంగమాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా అరుణ వచ్చేసి గవర్నర్కు బీడీ ఇచ్చి ప్రేమలో పడేసిందంట. సిక్కిం, సిక్కిపోయిన గంగా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం ఇచ్చిందంట, నన్ను ఆదుకోమని. అదేవిధంగా తిప్పుకుంటున్నాడు కెప్టెన్, చోగ్గా తిప్పుకుంటున్నాడు. ఎక్కడ తిప్పుకుంటున్నాడు? పబ్బులో. ఆ పబ్బు ఎవడిదంటే కుమార్దే, అది కుమార్దే. అదేవిధంగా అస్సలు చూడలేమండి జగదీష్ ముఖం, అస్సలు చూడలేము. ఆ ముఖం చూడకుండా ఉండాలంటే ఒక గోడ కట్టుకోవాలి, అది బంగారుతో కట్టుకోవాలి. దాని హిందువులు ఏమంటారు అంటే సోన్, సోనా వాళ్ళు, సోనోతో వాళ్ళు కట్టుకోవాలి. నెక్స్ట్ ఏపీకి తెలుసు, గోవాలో మనుషులు చాలా మృదువుగా ఉంటారు కాబట్టి నేను అక్కడికి వెళ్తాను అని మనోహర్ పారిపోయిందంట. అదేవిధంగా గమనిస్తే మహారాష్ట్ర మహావిద్యావంతులకు, మహావిద్యాసాగర్కి దేవేంద్రుడు పడిపోయాడంట, దేవేంద్రుడే పడిపోయాడంట. అదేవిధంగా తమిళంలో వచ్చేసి పురోహితులు మంత్రాలు చదువుతున్నారు ఏ స్వామి కంటే? పళనిస్వామికి. అదేవిధంగా కేరళకి సదాశివ ఏ విధంగా సహాయం చేశారో, విజయన్ కూడా, విజయ్ కూడా, పినరై విజయన్, విజయ్ తమిళ స్టార్ కూడా కేరళకి వరదలు వచ్చినప్పుడు చాలా సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక కర్ణుడు బెంగళూరుకు వచ్చి అక్కడ ప్రజలకు మీరు బాయి బాయిగా ఉండాలి కుమారులారా అని చెప్పారంట. కర్ణుడు కర్ణాటక బాయి వాజుబాయి, ఇంకొక బాయి రూడాబాయి వాళ్ళ కుమారులారా అనగా కుమారస్వామిని గుర్తుపెట్టుకోవచ్చు. తెలంగాణ వచ్చేసి నరసింహను, ఇక్కడ కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నెక్స్ట్ మధ్యలో ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది అని కమలా చెప్పింది. హిమములో దేవతలు వ్రతాలు చేస్తున్నారు, ఏమని? జైరాం జైరాం అని. నెక్స్ట్ రాజులు కళ్యాణాలు చేసుకుంటారు, ఇక్కడ ఎంపిక చేయబడలేదు సీఎం. జమ్మూ కాశ్మీర్కి సత్యంగా చెప్పాలంటే అక్కడ మాలికే గవర్నర్గా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ వచ్చేసి జారింది ఎవరి చీర, ద్రౌపది చీర ఎవరు లాగారు? రఘువరన్, ప్రస్తుత విలన్ రఘువర్ దాస్ మౌల్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే ఒడిశా, ఒడిశాలో గణేశుని ఉత్సవాలు చాలా నవీనంగా జరుగుతున్నాయి. బీహార్లో గవర్నర్ చాలా లాల్గా ఎర్రగా ఉన్నాడు, అయినా కూడా ఆయన నీతివంతుడు, నీతి గలవాడు నితీష్ కుమార్. ఉత్తరప్రదేశ్లో అనగా అయోధ్య గుర్తొస్తుంది మనకు, ఉత్తరప్రదేశ్ తీసుకున్నప్పుడు అక్కడ ఉత్తరప్రదేశ్ సార్ అయోధ్య అనగా రాముడు ఉంటాడు, రాముని దగ్గరికి అందరూ యోగీలు వెళ్తారు, యోగి ఆదిత్యనాథ్. అదేవిధంగా చెప్పాలంటే ఇక్కడ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండలు ఎవరుకున్నాయి? బేబీ రాణికి ఉత్తరాఖండలున్నాయి. ఇంకా 3 పుట్ల మీరు రావద్దమ్మా, నువ్వు 3 టైమ్స్ రావద్దమ్మా అంటున్నారంట. నీకు ఉత్తరాఖండలు ఉన్నాయి ఎవరికి? బేబీ రాణికి. నెక్స్ట్ బెంగ పెట్టుకునేది కేసర్ మీద మమతా బెనర్జీ, కేసర్ మీద అనగా వన్ ఆఫ్ ద స్వీట్ మీద బెంగ పెట్టుకునేది అంటే ఎవరు? మమతక్క. అదేవిధంగా తీసుకుంటే పంజాబ్ విపీ సింగ్ పెద్ద నోరున్న విపీ సింగ్ గవర్నర్గా ఉన్నాడు. అదేవిధంగా ఆయన ఎప్పటికైనా అమరుడవుతాడు. నెక్స్ట్ వచ్చేసి హర్యానా, హరి సత్యనారాయణ వీళ్ళిద్దరు ఆర్య సినిమాకి వెళ్ళారంట. ఎలా ఉంది ఆర్య సినిమా? మనోహరంగా ఉంది, కత్తర్నగ్గా ఉంది, మనోహర్ లాల్ కతార్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్, చెత్తలో కూడా ఆనందంగా ఉంటుంది, మధ్యలో కూడా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఇంకా సీఎంను ఎంపిక చేయలేదు, ఆల్రెడీ ఎన్నికలు జరిగాయి. నెక్స్ట్ గుజరాత్ను కోహ్లీకి ఏం చెప్పాడు వెళ్తూ, విజయీ భవ నువ్వు బాగా పరిపాలించాలని చెప్పాడు. ఢిల్లీకి అనిల్ బైజాల్, అరవింద్ కేజ్రీవాల్, పుదుచ్చేరి వచ్చేసి కిరణ్ బేడి, వి నారాయణ స్వామి. మీరు గమనించినట్లయితే ఒకసారికే ఇవన్నీ వచ్చేస్తాయి, ఒక రాకపోతే రెండవసారి చూడండి, తప్పకుండా రెండవసారి చూస్తే ఇక రాకుండా ఉండే సమస్య లేదు. అయితే ఇక్కడ మళ్ళీ గమనిస్తున్నా, ఇక రాష్ట్రాలను ఎందుకు ఈ విధంగా రాశానంటే, నేను ఇంతవరకు తీసుకుంటే మస్తాన్ అనేది మస్తాన్, MASTAN మస్తాన్, ఇవి ఏ రాష్ట్రాలు అంటే ఈశాన్య రాష్ట్రాలు. ఇక్కడ ఆ గోమాత కేక ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ. ఆ గోమాత కేక తెల్లగా ఉంటుంది. ఆ గోమాత అంటే ఆవు తెల్లగా ఉంటుంది. ఆవును రాయకూడదు, గోమాతే రాయాలి. అక్కడ అక్షరాలకి ఒక పదానికి ఒక రాష్ట్రం వస్తుంది. మస్తాన్లో ఒక మీరు రాష్ట్రం రాశాను. ఇక్కడ గమనించండి, ఇక్కడ రాష్ట్రం గమనిస్తే మహి అనే అమ్మాయి రాజాతో ఏమంటుందంటే ఒబ్బి, అనగా మా యొక్క రాయలసీమ భాష ఒబ్బి ఓమ్మి అనేది. మహి అనే అమ్మాయి రాజాతో ఒబ్బి, ఉప్పు హచ్చాగా ఉంటుంది కదూ, ఉప్పు హచ్చాగా ఉంటుంది కదా చూడు. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ రెండు వచ్చాయి చూడండి, జార్ఖండ్, ఓ ఒడిశా, బీహారు,
ఊతో రెండు వచ్చాయి, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వచ్చాయి. పాతో పశ్చిమ బెంగాల్, పంజాబ్ వచ్చింది. హచ్చాగనగా హర్యానా, ఛత్తీస్గఢ్, గుజరాత్. ఓకేనా? వీటన్నిటి కూడా రాష్ట్రాలు కూడా ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. మిగతా ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు నేను ఇంకా ఎన్ని ఉన్నాయి, 5 రాయలేదు. కారణం ఏంటంటే ఆ కేంద్రపాలిత ప్రాంతాలకి గవర్నర్ అయితే ఉంటాడు కానీ ఇక్కడ సీఎంలు ఉండరు. కేంద్రపాలిత ప్రాంతాలు 7 రెండింటికి మాత్రమే మనకు సీఎంలు ఉంటారు. ఒకటి ఢిల్లీకి, పుదుచ్చేరికి. ఢిల్లీకి అరవింద్ కేజ్రీవాల్, పుదుచ్చేరికి వి నారాయణ స్వామి. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. మీరు గమనించాలి, కొంతమంది ఏమంటున్నారంటే సార్ ఇక్కడ వీడియో క్లారిటీ అది సక్సెస్ సరి కనిపించలేదంటే, మీరు యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు వీడియో క్వాలిటీ అనేది పెంచుకోవాలి. ఇక్కడ ఇది అనుకోండి యూట్యూబ్లో చూస్తుంటారు, ఇక్కడ వీడియో మీద ఇక్కడ టచ్ చేస్తే 3 చుక్కలు వస్తాయి, వీడియో మీద టచ్ చేస్తే 3 చుక్కలు వస్తాయి. ఆ 3 చుక్కలకి అలా టచ్ చేసినప్పుడు ఇక్కడ మనకు వీడియో క్వాలిటీ అనేది వస్తుంది. వీడియో క్వాలిటీ, హై క్వాలిటీ పెట్టుకొని చూడండి, ఖచ్చితంగా క్లారిటీగా కనిపిస్తుంది. ఓకేనా? తర్వాత క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.